ప్రజారాజ్యం పార్టీ మొదలు ప్రస్తుత వైకాపా తెరాసా కూడా కాంగ్రెస్ లో కలిసిపోతాయని ఆయన జోస్యం చెప్పారు. కుటుంబ సభ్యుల రాజకీయ ప్రవేశంపైన తన వైఖరిని స్పష్టం చేసిన చంద్రబాబు ఇందుకు సేవాభావమే ప్రాతిపదికని తెలిపారు. ప్రాంతాలు నాకు రెండు కళ్ళు అన్న మీరే ఈ రోజు తెలంగాణపై కేంద్రానికి లేఖ ఇచ్చారు అంటే ఇది ఎలాంటి సంకేతాన్ని ఇస్తుంది? నేనేమంటున్నానంటే మొదట 2004 నుంచి నేను నెరేట్ చేశాం హిస్టరీ అంతా. ఈ సమస్య సృష్టించడానికి ఎవరు కారణం? కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం పార్టీ ఎందుకు వచ్చింది? తెలుగు వారందరికీ న్యాయం చేయాలి. అదే మరిగా ఒక ప్రాంతీయ పార్టీగా వచ్చి ఆంధ్రప్రదేశ్లో తెలుగు వారి యొక్క భవిష్యత్తును కాపాడాలి, పేదవాళ్ళకు అండగా ఉండాలి, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలి, సామాజిక న్యాయం చేయాలని వచ్చాం. ఇది ఒక సున్నితమైన విషయం వచ్చినప్పుడు అంత మునుపు ఉండే నిర్ణయం ఉన్నా ఆ రోజు ఉండే పరిస్థితిలో నేను ఈ విధంగా ఉంది, ఇద్దరు డివైడ్ అయ్యారు, ఎందుకు మీ వాళ్ళు డివైడ్ అయినప్పుడు నేను ఆ విషయం చెప్పాను. ఇప్పుడు కూడా నేను రాసినప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు, కావాలని తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలనుకుంటున్నారు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలనుకుంటున్నారో నేను ఆ లెటర్ రాసి మీరు ఒక మీటింగ్ పెట్టండి, పాతమాన ఇది ఉంది, మీరు ఒక మీటింగ్ పెట్టండి, అక్రాస్ ది టేబుల్ మీరు డిసైడ్ చేయండి, ఈ విధంగా ఒక సున్నితమైన సమస్యని లేకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుతో మీరు ఆడుకోవడం కరెక్ట్ కాదు. ఈరోజు ఒక అనిశ్చితమైన పరిస్థితి వచ్చింది, అభివృద్ధి ఆగిపోయింది, సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోయినాయి. దీనికంతటికి కారణం మీరు అవలంబిస్తున్నటువంటి విధానమే కారణం. కాబట్టి ఈ సమస్యను పరిష్కారం చేయాల్సిన శక్తి అధికారం మీ దగ్గర ఉంది. మీరు దాన్ని ఉపయోగించకుండా వేరే పార్టీని దెబ్బతీసి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించడం తప్పని చెప్పి చాలా స్పష్టంగా రాస్తూ ఆ లెటర్ పంపించాను. మీరు లేఖ ఇచ్చి రాయలసీమ ప్రాంతం నుంచి పాదయాత్ర చేపట్టబోతున్నారు, సో అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనుకుంటున్నారు? దాన్ని ఎదుర్కోవాలి. నన్ను ప్రజలందరూ అర్థం చేసుకుంటారు, దీన్ని ఏ విధంగా ఇచ్చారని కూడా అందరికీ తెలుసు, మా నాయకులు తెలుసు, కార్యకర్తలు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. దాంట్లో ఈ లెటర్లో ఏమేమి ఉన్నాయని కూడా అందరూ చదివారు. కొంతమంది కావాలని రాజకీయ దురుద్దేశాలతో ఏదో కావాలని చేయాలంటే మాత్రం ప్రజలు సహకరించే పరిస్థితి ఉండరు, అది గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణపై మీరు అస్పష్టమైన స్పష్టత ఇచ్చారు అని తెలంగాణ ప్రాంతం వాళ్ళు విమర్శిస్తున్నారు. ప్రతి ఒక్కరూ రాజకీయం చేస్తున్నారు, అక్కడ కొంతమంది రాజకీయం చేస్తున్నారు, ఇక్కడ కొంతమంది రాజకీయం చేస్తున్నారు, కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోతున్నాం. ఇలాంటి వచ్చినప్పుడు కొంతమంది కావాలని, తెలుగుదేశం పార్టీ ఒక బలమైన పార్టీ కాబట్టి ఏదో విధంగా దెబ్బతీయాలని ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఆటలు కుతంత్రాలు సాగవు, దాన్ని ప్రజలకు ఎడ్యుకేట్ చేయగలుగుతాం, ప్రజలే దీన్ని అర్థం చేసుకుంటారు. లేఖలో మీరు అఖిలపక్షం పెట్టాలని డిమాండ్ చేశారు, రేపు కేంద్రం అఖిలపక్షం పెడితే మీరే వెళ్తారా? అవన్నీ పార్టీ డిసైడ్ చేస్తాం, ఏం చేయాలా ఎట్లా చేయాలా అవన్నీ డిసైడ్ చేస్తాం. మీ కుటుంబం గురించి వస్తే నందమూరి వారసులు మీపై కాస్త అసంతృప్తిగా ఉన్నారు అనే ప్రచారం చదువుతాను. ఇవన్నీ వాస్తవాలు కాదు, ఊహాజనితమైన క్వశ్చన్స్కి అన్నిటికీ సమాధానం చెప్పడం కూడా కరెక్ట్ కాదు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఎవరెవరి సేవలు ఏ విధంగా ఉపయోగించుకోవాలో నేను ఉపయోగించుకుంటున్నాను. అదే మరిగా నాకు కుటుంబం చాలా ముఖ్యం, కుటుంబం కంటే కూడా పార్టీ దానికంటే ముఖ్యం. ఈరోజు నేను వ్యక్తిగత జీవితం లేకుంటే నా కుటుంబ జీవితాన్ని కూడా నేను త్యాగం చేసి 30 ఏళ్ళుగా పోరాడాను, ఇంత డిసిప్లిన్ క్రమశిక్షణ పెట్టుకున్నాను. దేనికోసం పెట్టుకున్నానంటే నా వల్ల ఈ రాష్ట్రానికి మేలు జరగాలి, నా వల్ల ప్రజలకు న్యాయం జరగాలి, పేదవాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. నేనే కానీ ఎక్కడైనా వ్యక్తిగతంగా కానీ క్యారెక్టర్లో కానీ ఎక్కడన్నా తప్పులు చేస్తే పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోతామనే ఉద్దేశంతోనే నేను కఠోరమైన క్రమశిక్షణ పాటిస్తూ అందరినీ కూడా ఆ దారిలో తీసుకొస్తూ ముందుకు పోయాం, అదే ఈరోజు నడిపిస్తూ ఉంది. కుటుంబ సభ్యులందరి సేవలు ఉపయోగించుకుంటాం, ఎవరెవరు ఎంతవరకు ఉపయోగపడితే వారి సేవలన్నీ ఉపయోగించుకొని పార్టీ ముందుకు పోతాం. అంటే ఇటీవల బాలకృష్ణ గారు చెప్తున్నారు పార్టీలో నేను క్రియాశీలకంగా పాత్ర పోషిస్తాను అని, ఆయనకి ఏ బాధ్యతలు అప్పగించబోతున్నారు? అందరితో మాట్లాడుతున్నాం, సరైన సమయంలో ఎవరెవరు ఏమేమి చేయగలుగుతారో వాళ్ళ సేవలను ఉపయోగించుకోవడం కోసం పార్టీ ముందుకు పోతాం. అలాగే నందమూరి హరికృష్ణ గారి సంగతికి వస్తే ఆయన ఇటీవల కాలంలో మీరు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయన పరామర్శిస్తే ఆ మరుసటి రోజే మీడియాకు వచ్చి నేను ఆరోగ్యంగానే ఉన్నాను, పార్టీకి నన్ను దూరం చేయాలని కొంతమంది ఇలా ప్రచారం చేస్తున్నారని ఆయన మాట్లాడడం, ఇవన్నీ వ్యక్తిగత సమస్యలు ఉంటాయి.
వ్యక్తిగత సమస్యలకు పార్టీ సమస్యలకు సంబంధం లేదు నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను అందర్ని గౌరవిస్తాను ఒక పార్టీ అధ్యక్షుడిగా కుటుంబ సభ్యుల్ని బంధువుల్ని ప్రజల్ని కార్యకర్తల్ని అందర్ని గౌరవిస్తాను నేను అందుకనే ఒక మాట చెప్పాను నాకు నిజమైన కుటుంబం తెలుగుదేశం పార్టీ నేను ఎక్కడ సంబోధించినా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు మాట్లాడతాను ఎందుకంటే నాకు గాని మా నాయకుడు ఎన్టీ రావారావు గారికి గాని ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చేటట్టుగా చేసింది కార్యకర్తలు చేశారు అది నిజమైన కుటుంబం ఎస్ మాకు బంధుత్వం ఉంది బంధువులు ఉన్నాం కుటుంబం ఉన్నాం మా ఫ్యామిలీ ఉంది అందరం ఉన్నాం వీళ్ళందరి సేవలు ఏ విధంగా పార్టీ ఉపయోగించుకోవాలో తప్పకుండా ఉపయోగించుకుంటాం అందరికి కూడా పార్టీని బలోపేతం చేయాలని ఆలోచన తప్ప ప్రజల కష్టాల్లో ఉంటే మనం ఇంకొక విధంగా ఆలోచించడం కరెక్ట్ కాదు మీ అబ్బాయి లోకేష్ రాజకీయ రంగేట్రం తన స్పష్టత ఇస్తారా నేను చాలాసార్లు చెప్పాను ఆయన ఇష్టం అని చెప్పి పార్టీకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు వచ్చి పని చేస్తున్నాడు ఎలక్షన్ లో పని చేస్తున్నాడు మామూలు సమయంలో పని చేస్తున్నాడు ఎప్పుడు అవసరమైతే వచ్చి పని చేస్తున్నారు ఆయన వ్యాపారం కూడా చూసుకుంటున్నాడు అందరూ కూడా బానే చేస్తున్నారు నేను ఎవరు వచ్చినా వద్దనడం లేదు అట్ ది సేమ్ టైం ఏదో ఇంటెన్షన్ పెట్టుకొని రావడం కాదు మీరు నిజమైన సేవ ప్రజలకు అందించాలనుకుంటే వెల్కమ్ చేస్తాం వారి యొక్క సమయం ఎంత సమయం ఉంటే వారి యాటిట్యూడ్ని బట్టి ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు ఇండస్ట్రీ ఉంది అది చూసుకుంటూ పార్టీకి సహకరిస్తున్నారు ఇంకా ఎక్కువ టైం ఎవరైతే వెల్కమ్ చేస్తాం అదే మార్గం ఇంకా మిగిలిన కుటుంబ సభ్యులు ఉన్నారు వాళ్ళు కూడా అదే మార్గం వెల్కమ్ చేస్తాను అందరికి కూడా ఎవరిని నేను డిస్కరేజ్ చేయడం లేదు అట్ ది సేమ్ టైం మనం అందరం కూడా క్రమశిక్షణతో ముందుకు పోయి ఐకమత్యంతో ముందుకు పోయి ప్రజల్లో కూడా గౌరవ పెరిగడిగా ఉండాలి తప్ప ప్రజల్లో అనుమానాలు వచ్చే పరిస్థితి వస్తే ఇంకా బలహీన పడిపోతాం మళ్ళీ పార్టీ విషయాలకు వస్తే ఒక ప్రాంతీయ పార్టీ రెండు సార్లు ప్రతిపక్షం ఉండడం అంటే మనుగడ కష్టం మూడోసారి కూడా అదే పరిస్థితి ఎదురవుతుందని అంతర్గత సమావేశాల్లో మీ నాయకులే అంటున్నారు అని మీరు ఊహించుకుంటున్నారు పోయిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ క్లియర్గా మ్యాండేట్ వచ్చింది రాజశేఖర్ రెడ్డి అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినా ఎంత పర్సెంటేజ్ ఓడిపోయాం మాకు కాంగ్రెస్ పార్టీకి డిఫరెన్స్ 1% అసెంబ్లీలో చిరంజీవి గారు పార్టీ పెట్టి 16% ఓట్లు స్ప్లిట్ చేశాడు మేమేవైతే టీఆర్ఎస్కు లెఫ్ట్ పార్టీస్కి ఇచ్చిన సీట్లలో 14-15 సీట్లే గెలిచాం 59 సీట్లు పోయినాయి దీనివల్ల బై డిఫాల్ట్ ఆర్ లేకపోతే రాజశేఖర్ రెడ్డి మా అలయన్స్ వల్ల చిరంజీవి యాంటీ ఇన్కంబెన్సీ ఓటు డివైడ్ చేసిన వల్ల గెలిచారు తప్ప ఆయన గొప్ప విషయం కాదు రెండవది ఆ తర్వాత కూడా వీళ్ళు ఏం కనకార్యం చేశారు వాళ్ళు కొట్లేయాలి వైఎస్ఆర్సీ ఏం కనకార్యం చేశారు మొత్తం అవినీతితో రాష్ట్రాన్ని దోచారా ఏం చేశారు నీ ఓట్లు వేయాలి టీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ కలిపేస్తూ ఉంటున్నారు ఏం చూసి వాళ్ళకు ఓట్లు వేయాలి కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కాదు తెలుగుదేశం పార్టీ ఒక బలమైన పార్టీ పార్టీ అధ్యక్షుడిగా సమర్థించుకుంటున్నారు తప్ప ఈ క్లిష్ట పరిస్థితికి కారణాలు అన్వేషించట్లేదు అనేటి విమర్శలు కూడా వస్తాయి అంటే ఇంట్లో కూర్చొని బాధపడమంటారా నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని అన్ని విషయాల్ని అందరితో కూర్చోబెట్టి గంటల తరబడి నేను వాళ్ళతో చర్చించిన తర్వాత అందరూ ఇచ్చిన ఫీడ్బ్యాక్ను బేస్ చేసుకొని నేను కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాను 2 నెలలకు ఒక్కసారి విసురు సమావేశం పెట్టి 2 రోజులు కూడా చర్చించాం కమిటీలు వేసాం అన్నిటికీ కమిటీలు వేసాం అదే మరి పాలిట్ బ్యూరోలో విస్తృతంగా చర్చిస్తున్నాం ముఖ్యమైన నాయకులు అనఫిషియల్గా వస్తే వాళ్ళతో కూడా నేను మాట్లాడుతున్నాను ప్రజలతో మాట్లాడుతున్నాను పెద్దలతో మాట్లాడుతున్నాను అందరూ ఇచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకొని అధ్యయనం చేసి ఒక నిర్దిష్టమైన విధానంతో నేను ముందుకు పోతున్నాను ఆ కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఏదో ఒకసారి ఒక బై ఎలక్షన్లో ఓడిపోతే భయపడిన సందర్భాలు ఎప్పుడూ లేవు శక్తి ఉంది సమర్థం ఉంది మా వాళ్ళు విజృంభిస్తారు రేపు ఎన్నికలు మీరే చూస్తారు చంద్రబాబు మంచి వ్యూహకర్త అపర చాణక్యుడు ఏ నిర్ణయం తీసుకున్నారు శభాష్ అనేవాళ్ళు అంటే ప్రతిపక్షంలో కూర్చున్న దగ్గర నుంచి మీరు తీసుకుంటున్న ప్రతి నిర్ణయం ఎంత చర్చించి తీసుకుంటున్న అధ్యయనం చేసి తీసుకుంటున్నా సరే అది కాస్త వివాదాలే అవుతుంది ఎందుకని వివాదాలు కాదు వివాదాలు చేస్తున్నారు ఇవి జరుగుతాయి నేను ఎన్ని విధాల పోరాడుతున్నాను అన్ని విధాల పోరాడాను ఇటీవల ఈ 3 సంవత్సరాల్లో రైతుల కోసం నిరవధిక నిరాహార దీక్ష చేశాను రైతు పోరుబాట పెట్టాను ఎన్నికల ముందుకు పోయినప్పుడు మీకోసం యాత్ర 110 రోజులు చేశాను ఇవన్నీ చేశాను ఈరోజు రోజు రోజుకి సమస్యల సుడిగుండలో రాష్ట్రం చిక్కుకుపోయే పరిస్థితి వచ్చింది చాలా సమస్యలు వస్తున్నాయి ఒక నాయకుడిగా నేను చాలా బాధపడుతున్నా ఏంటి ఇవన్నీ జరుగుతున్నాయి ఈ ప్రభుత్వం ఏంటి ఇంత దారుణంగా తయారైపోయింది ఈ యొక్క ప్రభుత్వం యొక్క అసమర్థ వల్ల అవినీతి వల్ల రాష్ట్రం ఇంత దారుణంగా మోసపోబడింది లేకుంటే ఇన్ని సమస్యలు వచ్చాయి అందుకనే నాకు ఒక మనస్సు వికలమై
బాధ కలిగి ఏ విధంగానైనా సరే మళ్ళీ దారి దప్పిన అడ్మినిస్ట్రేషన్ ని దాట్లో పెట్టాలి మళ్ళా దీన్ని ఇది కాపాడాలి ప్రజలకు అండగా ఉండాలి ఏం చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు వస్తున్న మీకోసం కార్యక్రమం రూపకల్పన చేశాం నాకు ఒక నమ్మకం ఉంది ప్రజలందరికీ పరిష్కార మార్గం చూపిస్తారు అందుకే నేను ఈ రోజు ప్రజలకు చెప్తున్నాను థాంక్యూ సర్ మీ అభిప్రాయాలను మాతో పంచుకుంటూ మళ్ళీ 117 రోజుల తర్వాత ప్రజలతో మీ అనుభవాలను తెలుసుకోవడానికి థాంక్యూ థాంక్యూ